ఇదే ముస్తఫాతో మీరు కానీ మీతో కొలిగ్గా ఉన్న అసోసియేట్గా ఉన్న మరో నేత కానీ చాలా చిన్న చూపుగా వ్యవహరించారు. తర్వాత అభ్యర్థిగా ఎన్నికైన తర్వాత, ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇప్పుడు ఆయన అదే చిన్న చూపుని ప్రవర్తిస్తున్నారు అనేది నిజమా అవుతాం? ఎందుకంటే నాకు ఒక క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్లో నసీర్ అహ్మద్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఏ అనే కేటగిరీలోనే ఉంటాడు తప్ప బి అనే ఆలోచన. ప్రణాళిక సిద్ధం చేశాను అని మీ మీ నోటి నుంచి ఒక మాట వస్తుంది, అంటే ఇది పార్టీకి భిన్నంగా ఉంది అని అనిపించట్లేదా? నసీర్ అహ్మద్ ఏ అడుగు తీసుకున్నా అల్టిమేట్ ఇట్ రిజల్ట్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి. మీ పార్టీ తరఫున జరిగే ప్రతి కార్యక్రమానికి మీకు ఆహ్వానం అందుతుందా? మీరు ఏది నిజం అన్నారు కాబట్టి నేను నిజం మాట్లాడదలుచుకున్నాను. సందర్భం ప్రకారం నసీర్ అహ్మద్తో అవసరం ఉంది అంటే కార్యక్రమానికి పిలవడం. ఆనందం, బాధలు ఈ రెండు సహజమే. మీరు చూసిన నిజమైన బాధ రాజకీయ బాధ. జైలు నుంచి బయటకు వచ్చి అదే పార్టీలో కొనసాగాలి, ఇది నిజంగా ఒక మీ మనస్ఫూర్తిగా నిజంగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారా? నేను జైలుకి వెళ్ళినప్పుడు చాలా బాధపడ్డాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి నేను 11 కేసులు పెట్టించుకున్నాను. ఏది నిజం? డోంట్ మిస్ ఇట్, ఓన్లీ ఆన్ న్యూస్ ఇండియా టీవీ.